నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు సంచలన నిర్ణయం తీసుకున్నారా? 100 మంది పైన వేటు వేసే ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు ఇప్పుడు వచ్చిందని అనుకోవచ్చా? ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు 100 మంది నేతలపైన, అంటే ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో, నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీలు ఉన్నారో, వాళ్ళపైన వేటు వేసే అవకాశం ఉంది, వేటు వేస్తున్నారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు వేటు వేస్తే మరి ఆ ఉపయోగం ఏంటి? అసలు మరి జగన్మోహన్ రెడ్డిలో ఇప్పుడైనా మరి మార్పు వచ్చిందని అనుకోవచ్చా? పిచ్చోడి చేతిలో రాయి, పిచ్చోడి చేతిలో పార్టీయా, పిచ్చోడి చేతిలో పాలన చూసాం. అంటే ఇప్పుడు ఒక రాయి పిచ్చోడి చేతిలో ఉందనుకో, ఏం చేస్తాడు? నీ కేసు కొడతాడు. లేకపోతే ఆయన కేసు అతని తలకేసి కొట్టుకుంటాడు. ఇప్పుడు ఇవాళ పిచ్చోడి చేతిలో పార్టీగా మారిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ అనిపిస్తోంది ఇలాంటి చర్యల వల్ల. ఎందుకంటే మొన్న ఎన్నికల ముందే అతను చేసిన ప్రయోగం వికటించింది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మొన్న ఎన్నికల ముందు ఏకంగా 90 మంది సీట్లు మార్చేశాడు. అసలు 42 మందికి అసలు సీట్లు ఇవ్వకుండా తిరస్కరించాడు. వాళ్ళు లబలబ శాపాలు పెట్టారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇతను మార్చిన సీట్లు, ఇతను ఎగ్గొట్టిన సీట్లు ఎవరివి? ఎస్సీ ఎస్టీ ముస్లిం బడుగు బలహీన వర్గాల బీసీలవి. వాళ్ళ ఉసురు తగిలింది. ఇప్పుడు నిన్నగాక మొన్న నువ్వు చేసిన ప్రయోగం వికటించింది, మిస్ఫైర్ అయింది. నీ చేతులు కాలటం కాదు, నీ ఒళ్ళంతా బొబ్బలెక్కాయి. అయినా బుద్ధి లేకపోతే ఇంకా మళ్ళా మార్చడం ఏంటి? ఇన్ఛార్జీలని ఇప్పుడు ఏమన్నా నువ్వు ఇప్పుడు 100 మందిని మారుస్తున్నాడు అంటే, మొన్న పోటీ చేసిన అభ్యర్థుల్లో 100 మంది పేర్లు మార్చేసి ఇక మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారంటే ఏం జరుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్లో? మొన్న పోటీ చేసిన వాళ్ళంతా పత్తాలేరా? కాడి కింద పడేసి పారిపోయారా? ఆల్రెడీ ఎవరు కనిపించట్లేదు కదా సార్ పార్టీ నేతలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉండట్లేదు, బెంగళూరులోనే ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో దానివల్ల ఇట్లాంటి ఆలోచనలు వచ్చి ఒకవేళ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చా? మాజీ మంత్రులు ఉండట్లేదు, ఎమ్మెల్యేలు అప్పటి ఎమ్మెల్యేలు ఇప్పుడు కనపట్టలేదు. ఇప్పుడు బస్టాండ్లో పెట్టేవాళ్ళు బోర్డులు చూసావా? బస్టాండ్లో దొంగలు ఉన్నారు జాగ్రత్త అని కొన్ని ఫోటోలు ఉండేవి అన్నమాట. లేకపోతే పేపర్లో యాడ్స్ వస్తాయి కనపడుట లేదని. ఇక బిగినవుద్దా? పులివెందుల ప్రజలు రేపొద్దున ఈనాళ్ళు వేస్తారా కనపడుట లేదు అని జగన్మోహన్ రెడ్డి బొమ్మ? లేకపోతే నగరి ఓటర్లు వేస్తారా రోజా ఫోటో పెట్టి కనపడుట లేదు అని? గుడివాడ ఓటర్లు వేస్తారా కొడాల నాని ఫోటో పెట్టి కనపడుట లేదు అని? ఇప్పుడు ప్రజలకి దూరం అవ్వటం, జనాన్ని వదిలేసి పారిపోవడం ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం. ఇంతకుముందు రాజకీయ నాయకుల్లో ఈ పెడధోరణులు లేవు. ఓడిపోతే చక్కగా వాళ్ళ ఇంట్లో ఉంటారు, ప్రజలంతా వచ్చి పలకరిస్తారు, మేము ఓట్లేసామయ్యా కానీ నువ్వు ఎలా ఓడిపోయావో తెలియలేదు. వాళ్ళకేదో కాఫీ మంచినీళ్ళు అవి ఇవి ఇచ్చి వాళ్ళతో కుశల ప్రశ్నలు వేస్తారు. పంటలు ఎలా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి, ఏదన్నా మీకు ఆపదొస్తే చెప్పండి. ఇట్లా నాయకుడికి ప్రజలకి ఓటర్లకి మధ్య సంబంధాలు సత్సంబంధాలు. ఇప్పుడు ఇదేంటి? గెలిస్తేనే నువ్వు నియోజకవర్గంలో ఉంటావా, ఓడిపోతే ఉండవా? జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు కదా, ప్రతిపక్ష హోదా ఇస్తానే నేను ఉంటాను అని చెప్పి అసెంబ్లీకి వస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు సభకి వెళ్ళకపోవటం ఎంత తప్పు? గెలిపించింది ఎందుకు నిన్ను? శాసనసభకి వెళ్ళమని నిన్ను గెలిపిస్తే నువ్వు వెళ్ళకపోవటం, ఓడిపోయిన వాళ్ళు ఎటు వెళ్ళరు? వాళ్ళు మాకు అవసరం లేదు అని వాళ్ళని ఓడిచ్చారు కాబట్టి వాళ్ళ మీద బాధ్యత లేదు. ఇప్పుడు గెలిచిన 11 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ మీద బాధ్యత పెట్టారు కదా. పులివెందుల బాధ్యతను నిర్వహించాల్సిందెవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే పులివెందుల ప్రజలకు ద్రోహం చేస్తున్నట్లు లెక్క అన్నమాట. ఇప్పుడు నువ్వు 100 మందిని మార్చుతున్నారంటే అభ్యర్థులు నేను చెప్పావు, 100 మందిని మారుస్తున్నారంటే ఫస్ట్ అభ్యర్థి మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డిన? కనపడింది ఆయనే కదా, ఫస్ట్ ఆయనే కనిపించట్లేదు. ఇప్పుడు మార్చాల్సి వస్తే మొదట మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డిని, మార్పు రావాల్సి వస్తే మొదట మార్పు రావాల్సింది జగన్మోహన్ రెడ్డిలో. నువ్వు మారు, మిగతా వాళ్ళని మార్చడానికి ప్రయత్నించు. నీలో మార్పు రాకుండా ఇతరులను మార్చాలని చూస్తే
అది ఆ మార్పు, అది హెల్దీ చేంజ్ కాదు, ఆరోగ్యవంతమైన మార్పు కాదు. ఆల్రెడీ మార్చినందుకు జనాలు ఏం చేశారో చూసి కూడా మళ్ళీ ఈ మార్పు మార్చాలి అంటే తప్పుల మీద తప్పులు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే ఎలా మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడో నీకు ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట. అంటే తప్పులు చేసేవాడే జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ అది ముద్ర పడింది ఆల్రెడీ, ఇంకా ఆయన ప్రూవ్ చేసుకుంటున్నాడేమో అనిపిస్తుంది. ఎన్ని తప్పులు, ఒకట రెండ వందలు వేలు లక్షల తప్పులు చేయటం మొదటిసారి చూస్తున్నాం అన్నమాట. పరిపాలనలో తప్పులు, వ్యాపారంలో తప్పులు, రాజకీయంలో తప్పులు, చివరికి పార్టీ నడపడంలో తప్పులేనా? 100 మంది అభ్యర్థులను మొన్న నిన్నగాక మొన్న పోటీ చేసిన వాళ్ళని మార్చడం ఏంటమ్మా? ఎంత తప్పుడు ఆలోచన, ఎవరికన్నా ఇలాంటి ఆలోచనలు వస్తాయా? దీనివల్ల ప్రయోజనం ఏంటంటారు సార్? మరి ఇంతమందిని మార్చితే తనకు వచ్చే పార్టీకి వచ్చే ప్రయోజనం ఏంటంటారు? మొన్న మార్చింది ఎందుకు, దానివల్ల వచ్చిన ప్రయోజనం చూసావు, ఇప్పుడు ఈ మార్పు వల్ల వచ్చే ప్రయోజనం ఇంకెలా ఉంటుంది? మొన్న మార్పు వల్లే, అభ్యర్థులను మార్చడం వల్లే 90 మంది అటు ఇటు ఈ జిల్లా వాణ్ణి తీసుకొచ్చి ఆ జిల్లాలో, ఆ జిల్లా వాణ్ణి తీసుకొచ్చి ఈ జిల్లాలో, ఎమ్మెల్యే అభ్యర్థిని తీసుకెళ్ళి ఎంపీగా పోటీ చేయమని, ఎంపీ అభ్యర్థిని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయమని పిచ్చి పిచ్చిగా మార్పులు మార్పులు చేస్తే జనం పిచ్చి కుదిర్చారు. ఏంటి, రోకలు చుట్టారు తలకి, 11 సార్లు ఆయన పేరే మార్చేశారు. ఏంటి ఆయన పేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదంట, 11 మోహన్ రెడ్డి అది అంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తుంటే ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి అనే పేరు వినపడతలు, 11 మోహన్ రెడ్డి అనే పేరు వస్తుంది. ఇప్పుడు అభ్యర్థులు మార్పు అనేది పరిష్కారం కాదు. ఏ అభ్యర్థుల్ని మార్చినా వాళ్ళైనా జనంలో ఉండాల్సిందే కదా, వీళ్ళైనా జనంలో ఉండాల్సిందే కదా. ముందు జనంలో ఉండండి, జనంలో మీరుంటే జనం మీ వెంట ఉంటారు, జనంలో మీరుంటే జనం మీ వెంట నడుస్తారు. జనంలో లేకపోతే ఏమవుతుంది, నాయకుడు కనుమరుగవుతాడు, పార్టీ కూడా గల్లంతైపోతుంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గల్లంతయిందంటే కారణం ఏంటి, జనంలో లేకపోవటం వల్లే కదా. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి జనంలో వెళ్ళలేదు, మనం చూసాం 5 ఏళ్లలో ఆయన పరదాల చోటున తిరిగాడు, వలలు కట్టుకున్నాడు, అసలు ప్యాలెస్లో నుంచి బయటికి రాలేదు, ప్రత్యేక విమానాల్లో తిరిగాడు, స్పెషల్ హెలికాప్టర్లలో తిరిగాడు, 2 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వేసుకెళ్ళాడు కదా. హెలికాప్టర్లో వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆపేశారు కదా. అసలు పైన హెలికాప్టర్లో వెళ్తుంటే, విమానంలో వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆపటం ఎప్పుడన్నా చూసావా? అది దేనికోసం అనేది ఈ రోజుకి ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్ సార్. ఎందుకంటే పైన వెళ్తుంటే ఒకవేళ షూట్ ఇంకేదన్నా చేయాలన్నా కూడా అది అది ఎట్లా సాధ్యమైద్ది అనేది ఈ రోజుకి ఎవరికి అర్థం కాలేదు. ఇలాంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి వల్లనే సాధ్యం అవుతాయి అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నారు. పర్యటనకి వెళ్తే చెట్లు నరుకుతారా? నువ్వు పర్యటనకి వెళ్తే చెట్లు పెంచే వాళ్ళని చూసాం, కానీ చెట్లు నరికే వాళ్ళని ఇప్పుడే చూసాం. ఏది, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, వీళ్ళు ఏం చేసేవాళ్ళు, వర్షాలు పడంగానే చెట్లు నాటేవాళ్ళు. మొక్క పెట్టే ముఖ్యమంత్రిని చూసా కానీ మొక్క పీకేసే ముఖ్యమంత్రిని మొదటిసారి చూసాం జగన్మోహన్ రెడ్డి. ఈయనేంటి, ఈయన చెట్లు నరికేస్తున్నాడు కాబట్టి ఆయన పార్టీని నరికేశారు ప్రజలు. ఇప్పుడు ఇవాళ అన్నీ మనం ఇందాక అనుకున్నది అదే, ఎవరికి రాని వింత ఆలోచనలు, వికృత పోకడలు, విధ్వంస మనస్తత్వం. జగన్మోహన్ రెడ్డి 100 మంది అభ్యర్థులను మారుస్తున్నాడు, మళ్ళా వీళ్ళంతా జనంలో ఉండట్లేదు, ఎవరికాళ్ళు పత్తా లేకుండా పోయారు, ఆర్కే రోజా ఎక్కడుందో తెలియదు, కొడాలి నాని లేడు అని చెప్పి వాళ్ళని మార్చేస్తే ఆయన ఏం చేయాలా? వాళ్ళందరినీ పిలిపించుకోవాలి, మీటింగ్ పెట్టాలి, జనంలో ఉండమని చెప్పాలి, వార్నింగ్ ఇవ్వాలి. అంతే తప్ప ఇలా మార్చుకోవటం అంటే, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని మార్చేశారు, ఇక ఈ పార్టీని కూడా మార్చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు వద్దు, కాంగ్రెస్ పార్టీ షర్మిలు వస్తే చాలు అంటారు. మొత్తం విరక్తి చెందినటువంటి ప్రజలు, వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటర్లు, కార్యకర్తలు, నాయకులంతా కూడా జగన్ ఈ పోకడలతోనే వెళ్తే
షర్మిల వైపు మొగ్గే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇప్పటికే 2% అనుకున్న కాంగ్రెస్ ఏం చేసింది, 10% ఓట్లు గెలిచింది కొన్ని కొన్ని చోట్ల. మనం చూసాం కడప లోక్సభకి 10-12% ఓట్లు గెలిచినటువంటి పరిస్థితుల్లో రేపొద్దున రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల కనుక పర్యటిస్తే, మళ్ళా ఆమె కనుక కాంగ్రెస్ పార్టీని తీసుకుని ప్రతి నియోజకవర్గంలోకి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలంతా కూడా షర్మిల వైపు శైలయ్యే అవకాశం ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.